మరి ఈ సమ్మర్ లో చాలా సల్ట్రీగా వెదర్ అంతా చాలా చిరాగ్గా ఉంటుంది కదా మరి దానంతా కూల్ చేసేసి ఒక మంచి మాక్టెయిల్ ని పరిచయం చేయడానికి జూబ్లీ హిల్స్ లోని ఉలోచారు రెస్టారెంట్ లో నేను ఈ రోజు రెడీగా ఉన్నాను వాట్ ఇస్ టుడే స్పెషల్ ఈ రోజు రెగ్యులర్ గా మనం చేసే దాంట్లో ఇంట్లో ఉన్న దాంతోటి ఈ రోజు కూడా ఒక పుదీనా కీరా రెండు ఇంట్లో ఉంటాయి కాబట్టి పుదీనా కీరా జ్యూస్ पुदीना कीरा ज्यूस एदो सिंपल गा उंदी इंट्लो उंदी माकु कूडा तेलुसु चेद्दाम अनुकुंटारेमो दीनिकि ओक स्पेशल आर्ट कावालंडी एंदुकंटे आ क्वांटिटीस दांट्लो इंकेमन्ना इंका अनदर कोनी इंग्रीडियंट्स उंटुंटाई कदा लाइट लाइट गा वेड चेस्तेने दानि करेक्ट टेस्ट वस्तुंदी चूद्दाम असलु इंतकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो प्रोसेस एंटो पुदीना कीरा ज्यूस कु कावाल्सिन पदार्थालु मुंदुगा कीरा पुदीना ओक कट्ट मिल्क मेड ओक कप्पु सोंपु ओक टी स्पून డ్రై ఫ్రూట్స్ స్వాదండి విన్నారు కదా మరి జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి ఈ సమ్మర్ లో మరి మంచి రెసిపీ హెల్తీ రెసిపీ ఇది చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఓకే మరి ఫస్ట్ ఎలా మీరు ఇందాక చెప్పారు చాలా కేర్ఫుల్ గా దీన్ని కలపాలని అవును ఫస్ట్ ఏం తీసుకోవాలి ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం మిక్సీ తీసుకొని సన్నగా తరిగిన కీర ముక్కలు ఇందులో వేసుకోవాలి ఓకే సన్నగా తరిగిన पुदीना कोद्दिगा सोंपु मनकु स्वीट कु सरिपड़ा अंटे स्वीट अवाइड चेयाली अनुकुने वाळ्ळु इंदुलो साल्ट वेसुकोनि कूडा जूस चेसुकोवच्चु इंका ऐरन् फैबर कावाली अनुकुन्नप्पुडु बेल्लं कूडा इंदुलो वेसुकोनि चेसुकुंटे इंका चाला बागुंटुंदि ओहो इप्पुडु मनं इंदुलो मिल्क मेड वेसुकुंटुन्नां మిల్క్ పేడ్ ఒక కప్పు కంప్లీట్ చేసుకోవచ్చా ఆ ఒక కప్పు చేసుకోవచ్చు ఇందులో ఐస్ క్యూబ్స్ లేదు చల్లని వాటర్ దీన్ని మనం మిక్సీ ఆడించుకోవాలి సర్వ్ చేసుకునే ముందు మనం డైరెక్ట్ ఇక్కడ ఫిల్టర్ చేయడం లేదు డైరెక్ట్ ఆ విధంగానే మనం సర్వ్ చేసుకోవచ్చు హెల్త్ ఇంకా ఇంపార్టెంట్ బా పర్వాలేదు అనుకుంటే గనుక ఇల్లనే తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ చివరగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేవు అనుకున్నప్పుడు అవాయిడ్ చేసుకోవాలి సో మీరు ఇందాక చెప్పినట్లుగా ఇది లేదు అంటే స్వీట్ గా కావాలంటే స్వీట్ లేదంటే salt తో కూడా చేసుకోవచ్చా ఆ ఏంటంటే ఇందులో మూడు రకాలు చేసుకోవచ్చు స్వీట్ salt పిల్లలకు ఐరన్ ఫైబర్ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు కీరా పుదీనా జ్యూస్ రెడీ అయిపోయింది మరి దీని రుచిలందో ఇప్పుడు చూద్దాం సో మరి కూల్ కూల్ గా రెడీ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి నిజంగా అంటే చూడడానికి చాలా థిక్ గా కనిపిస్తుంది కదా కానీ లిక్విడ్ స్టైల్ లోనే ఉంది అండ్ టేస్ట్ కూడా లైట్ గా స్వీట్ అండ్ లైట్ గా ఈ పుదీనా టేస్ట్ తెలుస్తుంది అండ్ దాంతో పాటుగా ఫ్లేవర్స్ అన్ని కూడా కాస్త డిఫరెంట్ అంటే మనకి ఈ దోస కీరా ఏదైతే ఉందో దానికి ఒక సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది దాంతో పాటుగానే ఈ పుదీనా ఫ్లేవర్ కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక కొత్త ఫ్లేవర్ లో ఉంది మిల్క్ మేడ్ వేశారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది చిన్న పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు అండ్ పెద్దవాళ్ళు కూడా జ్యూసెస్ గాని ఐస్ క్రీమ్స్ గాని చాలా మంది లైక్ చేస్తారు కదా వాళ్ళకి కూడా నచ్చుతుంది మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 ఇది ఇవాల్టి రుచి చూడు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బై